ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు 11 గంటలకు చేరుకుంటారు. దర్శనం తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తారు. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ నేత సాగర్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. పవన్ దీక్షలో ఉన్నారు కాబట్టి అభిమానులు, జనసేన కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. త్వరలోనే తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం పెడతారని చెప్పారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవన్నారు. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు, కార్యకర్తలు, జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి, ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల. అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం 6 నెలల్లోనే 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాదాపూర్లోని తన నివాసం 2 గంటలకు చేరుకుంటారు. దర్శనం తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణకు రాబోతున్నారు. ఆయన ఈ రోజు నైట్ ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్ లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నైట్ ఇక్కడే ఉంటారు ఈ రోజు నైట్. తర్వాత ఉదయం 7 గంటలకు మాదాపూర్ లోని తన ఇంటి వద్ద నుంచి నేరుగా జగిత్యాల జిల్లా కొండగట్టు కూడా బయలుదేరి వెళ్తారు రోడ్డు మార్గంలో. దాదాపుగా ఉదయం 11 గంటలకు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఎందుకంటే ఇటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తన వారాహి రథ సారానికి సంబంధించి కూడా పూజలు కూడా అక్కడ నిర్వహించారు. ఒక సెంటిమెంట్ ఉంది పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి అంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు కూడా తన వారాహి రథయాత్ర కూడా ప్రత్యేక పూజలు కూడా పవన్ కళ్యాణ్ చేశారు కాబట్టి అంజనన్నను కూడా ఆయన ఎక్కువగా అభిమానిస్తారు, భక్తిగా పూజిస్తారు కాబట్టి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కూడా వారాహి మాలలో ఉన్నారు కాబట్టి ఈ రోజు నైటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత నైట్ ఇక్కడి నుంచి ఇక్కడే ఉండి ఉదయం 8 గంటలకు కూడా ఒడ్డు మార్గాన ఆయన కొండగట్టు ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజ అనంతరం అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులతో కూడా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారు గమనించిన తర్వాత కొంతమంది తెలంగాణ సంబంధించిన నాయకులు కలుస్తారని కూడా చర్చిస్తారు అవుతుంది కాబట్టి మరి వాళ్ళందరితో మీట్ అయ్యి మాట్లాడతారు. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇటు ఏపీలో 21 స్థానాలు కూడా జనసేన గెలిచింది కాబట్టి మరి నెక్స్ట్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ పర్యటనలో మొదటగా అయితే ఇటు కొండగట్టులో ప్రత్యేక పూజ అనంతరం తర్వాత సిరిసిల్ల చేనేత కార్మికులతో కూడా ఆయన మీట్ అవుతారు.
మీడియా అయిన తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇటు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజర్గా ఒక వన్ డే టూర్ లో మాత్రం ఈ విషయాలపై కూడా చర్చిస్తారు. తర్వాత త్వరలో కూడా ఇటు జన సమితిని కూడా ఇటు తెలంగాణలో కూడా ఎక్స్టెండ్ చేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో స్థానాలు కూడా జనసేన పార్టీ కూడా గెలిచింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇటు జనసేన కూడా ఫోకస్ చేస్తుంది. తెలంగాణ పోటీ కూడా బాగుంటుందని తెలుస్తోంది. మరి ఈ విషయాలపై కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తన షెడ్యూల్లో మాత్రం అంటే ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం తెలంగాణకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అంతా కూడా చెక్ చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొండగట్టు కూడా 11 గంటలకు చేరుకున్న తర్వాత ఆలయంలో దాదాపు 1 అవర్ పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాయి మాలో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కూడా ఇతరులతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్మికులతో పాటు పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడే కనిపిస్తున్నాయి. అయితే అక్కడ వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ రోడ్డు మార్గానే తిరిగి ఆయన కొండగట్టు నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు రేషన్.